హాయ్ అండి వెల్కమ్ టు ఆస్వి కిచెన్ ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి చక్కెరపారా అండి ఇది పిల్లలకు ఈవినింగ్ స్నాక కూడా పెట్టుకోవచ్చు ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు మనం చక్కెరపారాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు మైదా పిండికి నేను ఇక్కడ కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ డాల్డా వేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ డాల్డా యూజ్ చేస్తున్నాను ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం ముద్దగా అవుతుంది కొంచెం ముద్దగా అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోండి పిండిని జావుగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి అందుకని ఈ వీడియోలో చూపిన విధంగా చపాతీ పిండిలాగా గట్టిగా పిండి ముద్దను కలుపుకోండి ఇలా పిండిని చపాతీ ముద్దలా కలిపిన తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత పిండిని బాగా ఒత్తుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత పిండిని రెండు ముద్దలుగా చేసుకోండి ఇలా రెండు ముద్దలుగా చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద పొడి పిండిని యాడ్ చేసుకొని ఇక్కడ మీరు కావాలనుకుంటే చేత్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ చపాతీ పిండితో స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపిన విధంగా చపాతీ కర్ర తీసుకొని బాగా చపాతీలాగా రుద్దుకోండి ఇక్కడ అంత పల్చగా రుద్దుకోకూడదు అంత మందంగా రుద్దుకోకూడదు అండి ఈ వీడియోలో చూపిన విధంగా చపాతీలాగా రుద్దుకోండి తర్వాత ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ మొత్తాన్ని తీసేసుకోండి ఇలా ఎడ్జెస్ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా మిగతావి కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డ్రిఫైక్ సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి ఆయిల్లో నెమ్మదిగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత పారాలు పైకి తేలుతూ ఉంటాయి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో చక్కెరపారాని వేసుకోండి అంతేనండి మనకు ఎంతో ఇష్టమైన చక్కెరపారా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి